హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పెరూరి, కన్సల్టెంట్ జనరల్, లాప్రోస్కోపిక్ అండ్ కోలోరెక్టల్ సర్జన్. ఈరోజు నేను పైల్స్ అంటే హిమరాయిడ్స్ గురించి చెప్తాను. సో హిమరాయిడ్స్ అంటే ఏంటంటే, మన మలద్వారంలో అందరికీ చిన్న చిన్న యానల్ కుషన్స్ అని ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అవి సాగి పెద్దగా అయ్యి కిందకి జారుతాయో వాటిని పైల్స్ అంటాం. సో ఎలాంటి వాళ్ళలో ఈ పైల్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయంటే, బాగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, అంటే మలబద్ధకం ఎక్కువ ఉన్న వాళ్ళకి, రిపీటెడ్గా స్ట్రెయిన్ చేసి వెళ్తూ ఉండే వాళ్ళకి, ప్రెషర్ పెట్టి లేదంటే వాష్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ యానల్ కుషన్స్లో ఏమవుతుందంటే, రిపీటెడ్గా స్ట్రెయిన్ చేసి హార్ట్ స్టూల్ పాస్ చేసినప్పుడు వీటికి సపోర్టింగ్ కనెక్టివ్ టిష్యూ అని చిన్నవి ఉంటాయన్నమాట. అవి వీక్ అయిపోయి, సో ఈ వెయిన్స్ లాంటివి కిందకి జారినట్టయి, బ్లడ్ ఫిల్డ్ అయిపోయి పెద్దగా అయ్యి కిందకు వచ్చేస్తుంటాయి. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మైల్డ్ ఎన్లార్జ్మెంట్, కొంచెం ఎన్లార్జ్ అవుతాయి, లోపలికే ఉంటాయి. సెకండ్ స్టేజ్లో ఏంటంటే కొంచెం ఎన్లార్జ్ అయ్యి కిందకి దిగుతాయి అన్నమాట, బయటకు వస్తాయి మోషన్ అయినప్పుడు, మళ్ళీ వాటంతట అవే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో ఏంటంటే బయటకు వస్తాయి కానీ చేత్తో లోపలికి పుష్ చేసుకుంటేనే అవి మళ్ళీ లోపలికి వెళ్తాయి. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే బయటకు వచ్చి అలానే ఉండిపోతాయి అన్నమాట, దీన్ని 4th స్టేజ్ అంటాం. ఒక్కొక్కసారి 4th స్టేజ్లో కూడా బయటకు వచ్చిన వాటిలో రక్తం అది క్లాట్ అయిపోతే దాన్ని థ్రాంబోస్ హిమరాయిడ్స్ అంటాం. ఒక్కొక్కసారి ఇలా బయటకు వచ్చి ఉండిపోయిన హిమరాయిడ్స్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటిని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే, జనరల్గా మీరు ఎవరైనా మీకు కంప్లైంట్ ఉంది అనుకున్నప్పుడు మీరు జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ చేస్తారు. సో ఎలా ఎగ్జామిన్ చేస్తారంటే, ప్రాక్టోస్కోపీ అంటాం, లోపలికి ఒక చిన్న ప్రాక్టోస్కోపీ, మధ్య వీడియో ప్రాక్టోస్కోప్స్ కూడా వచ్చాయి, లోపలికి పెట్టి అవి ఏ సైజులో ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి గ్రేడింగ్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఎవరికన్నా బ్లీడింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ ఉందేమో డౌట్, వాళ్ళు ఎట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నారు అనుకుంటే సిగ్మాయిడోస్కోపీ కానీ కొలోనోస్కోపీ కానీ చేయించడం జరుగుతుంది. సో ఇవి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఈ పైల్స్కి మోషన్ అవుతున్నప్పుడు గెడ్డల్లాగా బయటికి రావటం, మ్యూకోజల్ డిశ్చార్జ్ లాంటిది కొంచెం అవ్వటం, అక్కడ ఇరిటేషన్, ఇచ్చింగ్ లాంటిది రావటం లాంటివి ఎక్కువ ఉంటాయి. సో పైల్స్లో ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. జనరల్గా యానల్ ఫిషర్స్లో ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. సో పెయిన్ ఎక్కువ ఉంది అంటే అక్కడ ఫిషర్ ఉందేమో అని సస్పెక్ట్ చేస్తాం. ఫిషర్లో బ్లీడింగ్ ఎక్కువ ఉంది అంటే అక్కడ పైల్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేస్తాం అన్నమాట. సో కమింగ్ టు ద ట్రీట్మెంట్లో ఏంటంటే, మనకి ఈ పైల్ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇనీషియల్ స్టేజ్ అంటే గ్రేడ్ 2 గ్రేడ్ 3 వరకు ఉన్నాయి, పెద్దగా బ్లీడింగ్ ఏం లేదు అనే వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్ చేస్తాం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఎలా ఉంటాయంటే, జనరల్గా ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం, వాటర్ ఇంటేక్ పెంచుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచడం లాంటివి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఉంటాయి. నెక్స్ట్ సిడ్స్ పాత్ అంటాం. సిడ్స్ పాత్ అంటే ఏంటంటే, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు, అందులో డెటాల్ కానీ విటడిన్ కానీ వేసుకొని కూర్చుంటే కొంచెం సేపు రిలీఫ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మోషన్ ఫ్రీగా అయ్యే సిరప్స్ అవి ఇస్తాము, ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాం. సో స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి మెడికేషన్తోనే కంప్లీట్గా క్యూర్ అయిపోతాయి. ఒక్కొక్కసారి మనకి అవి కంప్లీట్గా బయటకు వచ్చేసి ప్రొలాప్స్ అయిపోతే కనుక మనం ఇంకా గ్రేడ్ 4లో ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా సర్జరీనే చేయాల్సి ఉంటుంది. సో కొంతమందికి గ్రేడ్ 2 గ్రేడ్ 3 హిమరాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్లీడింగ్ విపరీతంగా ఉంది, వాళ్ళ హిమోగ్లోబిన్ డౌన్ అయిపోతుంది అనుకొని వీక్ అయిపోతున్నారు అనుకున్నప్పుడు కూడా సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్జరీలో ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ సర్జరీ అంటే ఓపెన్ హిమరాయిడెక్టమీ అనేవాళ్ళం. సో ఏదైతే బయటికి వచ్చిందో దాన్ని మొత్తం కట్ చేసుకుంటూ మొత్తం తీసేయడం జరిగేది. సో దాంతో ఏంటంటే చాలా విపరీతమైన బ్లీడింగ్, పెయిన్ అలాంటివి చాలా ఎక్కువ ఉండేవి, అండ్ సర్జరీ అయిన ఒక 2-3 వీక్స్ వరకు కూడా ఆ పెయిన్ తగ్గదన్నమాట. సో ఇప్పుడు అలా కాకుండా మనకి లేటెస్ట్గా లేజర్స్, ఇంకా కొంచెం రెక్టాంగిల్ రిపేర్స్, హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్స్, స్టేప్లర్ హిమరాయిడెక్టమీస్ ఇలాంటివన్నీ చాలా కొత్త ప్రొసీజర్స్ వచ్చాయి. వీటితో ఏంటంటే డే కేర్ ప్రొసీజర్లు అని చేసేస్తాం, మార్నింగ్ అడ్మిట్ అయ్యి చేయించుకొని ఒక 4-5 అవర్స్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు, బెడ్ రెస్ట్ ఏం అవసరం ఉండదు, అండ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకి
పైల్స్కి కొంచెం సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అవి ఉంటాయి, హిమరాయిడల్ ఆర్టరీస్ అంటాం. వాటిని క్లోజ్ చేసి లేజర్ని పంపించి వాటిని కొంచెం బర్న్ చేస్తే అవి ష్రింక్ అయిపోతాయి అన్నమాట కొన్ని డేస్కి. సో ఇది లేజర్ ట్రీట్మెంట్లో చేసేది. స్టేప్లర్స్లో ఏంటంటే మనకి సర్కంఫరెన్షియల్ ప్రొలాప్స్ అంటాం, అంటే పైల్స్ బాగా మొత్తం ప్రొలాప్స్ అయిపోయి లోపల ఉన్న మ్యూకోజా కూడా కింద ప్రొలాప్స్ అయిన వాళ్ళకి స్టేప్లర్స్తో అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. స్టేప్లర్ అనే డివైస్ ఉంటుంది, అది లోపలికి పాస్ చేసి ఆ హిమరాయిడ్స్ మ్యూకోజల్ ప్రొలాప్స్ ఏదైతే ఉందో అదంతా తీసేసి మళ్ళీ స్టేప్లరే కుట్టు వేసేస్తుంది అన్నమాట. సో ఇవి లేటెస్ట్ టెక్నిక్స్ మనకి పైల్స్లో. ఈ పైల్స్ అనే కంప్లైంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం, ఎందుకంటే వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల. జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకి ప్రొజెస్ట్రాన్స్ అవి పెరిగి మోటిలిన్ అనే హార్మోన్ తగ్గటం వల్ల పేగుల్లో కదలికలు తగ్గిపోతాయి. సో ఈ పేగుల్లో కదలికలు తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మన మోషన్ అనేది అక్కడ పేగులు ఎక్కువసేపు ఆగిపోయి వాటర్ ఎక్కువ అబ్జార్బ్ అయిపోయి అది టైట్ అయిపోయి హార్డ్ అయిపోతుంది అన్నమాట. సో దానివల్ల స్ట్రెయిన్ చేయడం వల్ల పైల్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో రిలాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. అదేంటంటే మన బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసి బ్లడ్ సప్లై ఎక్కువ అయ్యేటట్ చేస్తుంది. ఇది ఎందుకంటే బేబీకి బ్లడ్ సప్లై పెంచడం కోసం. బట్ అవే హార్మోన్స్ ఇక్కడ మన యానల్ కెనాల్లో ఉన్న పైల్స్ మీద కూడా యాక్ట్ చేయడం వల్ల అవి కూడా పెద్దగా అయ్యి బయటకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ 3 మంత్స్లో వామిటింగ్స్ లాంటివి ఎక్కువ అవడం వల్ల కూడా డీహైడ్రేట్ అయిపోయి కాన్స్టిపేషన్ వస్తుంది. నెక్స్ట్ అలా మన గర్భసంచి పెద్దగా అవుతూ ఉండే కొద్దీ కూడా మన పేగు మీద ప్రెషర్ పడి కాన్స్టిపేషన్ వస్తుంటుంది. ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీలో, దానివల్ల కూడా కాన్స్టిపేట్ అవుతూ ఉంటారు. చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో నేను ఎక్సర్సైజ్ చేస్తే నాకు బేబీకి ఏమైనా ప్రాబ్లం ఏమో, ప్రెగ్నెన్సీ ఏమన్నా ఇది అవుతుందేమో అని రెస్ట్లోనే ఉంటారు. ఇలా రెస్ట్లో ఉంటే కూడా పేగుల్లో కదలికలు లేక కాన్స్టిపేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా ప్రెగ్నెన్సీలో పైల్స్ వస్తే ఏం చేయాలి? జనరల్గా చాలా 15-40% ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో ఈ పైల్స్ అనేవి చూస్తూ ఉంటాం. చాలామందికి 2nd నుంచి 3rd స్టేజ్ లోపలనే ఉంటాయి. ఈ 2nd నుంచి 3rd స్టేజ్ లోపలనే ఉన్న వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చిన పైల్స్ కాబట్టి మనం సింపుల్గా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇందాక చెప్పినట్టు, లేదంటే మనం వాటర్ కంటెంట్ పెంచడము, సిరప్స్ లాక్సేటివ్ సిరప్స్ లాంటివి ఇవ్వటము, వాటితో మనం మ్యాక్సిమం కంట్రోల్ చేసేయచ్చు పైల్స్ని. లేదు, కొంతమందికి సడన్గా కంప్లీట్గా ప్రొలాప్స్ అయిపోయి నేను చెప్పినట్టు కాంప్లికేషన్స్ అవి వస్తే కనుక 2nd ట్రైమెస్టర్ అంటే 4th to 7th మంత్ ఆర్ 8th మంత్ వరకు కూడా ఇమీడియట్ సర్జరీ చేసుకుంటే తగ్గిపోతుంది. ఇవి రాకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే నేను చెప్పినట్టు ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి. ఇంకొకటి ఏంటంటే చాలామంది బవల్ మూమెంట్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి మార్నింగ్ లేవగానే వస్తుంటుంది, కొంతమందికి ఫుడ్ తినంగానే మోషన్ వస్తుంటుంది, బిజీగా ఉన్నాం కదా తర్వాత లే అని బవల్ మూమెంట్ ఆపేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మోషన్ ఇక్కడ ఎక్కువసేపు ఆగిపోయి వాటర్ అబ్జర్బ్ అయిపోయి ఆ టైట్ అయిపోవడం వల్ల కూడా ఈ కంప్లైంట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఈ మధ్య వెస్ట్రన్ కమోడ్ ఎక్కువ వాడుతున్నారు. అందులో ఏంటంటే మన యానోరెక్టల్ యాంగిల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వదు. జనరల్గా ఇప్పుడు ఈ ఫోటోలో చూపించినట్టు మన రెక్టమ్ యానల్ కెనాల్ అనేది స్ట్రెయిట్గా ఉండవు, ఈ ఒక వంపులా ఉంటుందన్నమాట, 90 డిగ్రీస్ యాంగులేషన్లో ఉంటాయి. మనం స్క్వాట్ చేసి అంటే ఇండియన్ స్టైల్లో కూర్చున్నట్టు కూర్చుంటేనే ఇది మొత్తం స్ట్రెయిట్ అయ్యి బవల్ ఎవాక్యుయేషన్ ఈజీగా ఉంటుంది. సో ఈ యానోరెక్టల్ మన వెస్ట్రన్ కమౌంట్స్లో అయితే అది కంప్లీట్గా స్ట్రెయిటన్ అవ్వదు. సో దానివల్ల కూడా డిఫికల్టీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వెస్ట్రన్ కమౌంట్ దగ్గర కూడా ఒక స్టూల్ పెట్టుకొని దాని మీద కాళ్ళు పెట్టుకుంటే అప్పుడు యాంగిల్ స్ట్రెయిట్ అయ్యి ఈజీగా పాస్ చేయగలుగుతారు. నెక్స్ట్ థింగ్, డెలివరీ అయిన తర్వాత కూడా ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జనరల్గా ఫస్ట్ థింగ్, పెయిన్ వల్ల చాలామంది మోషన్ వస్తుంటే ఆపేసుకుంటారు. డెలివరీ అయిన ఫస్ట్ ఇనీషియల్ 3 డేస్ పెయిన్ ఎక్కువ ఉంటుందని ఆపేసుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల, ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ వల్ల కూడా ఈ కంప్లైంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, కాన్స్టిపేషన్ లాంటివి. నెక్స్ట్, ర్యాపిడ్లీ ఫ్లక్చువేటింగ్ హార్మోన్స్. ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి కదా, ఇవన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకు ఈ స్టేజ్లో మనకి పైల్స్ అనేవి చాలా కామన్గా చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే డెలివరీ తర్వాత పథ్యం అని పెట్టేస్తూ ఉంటారు, సరిగ్గా ప్రాపర్ ఫైబర్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవ్వరు, ఏదో ఒక్క పూట భోజనం అని ఇలా బ్రెడ్ అని ఇలాంటివి ఏవైతే కాన్స్టిపేట్ చేస్తాయో అలాంటివి ఎక్కువ తీసుకుంటుంటారు. నెక్స్ట్ బేబీకి పాలు ఇవ్వటం వల్ల కూడా మనకి నార్మల్ పీపుల్కి 3-4 లీటర్స్ అవసరం అయితే 5-6 లీటర్స్ అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ లాక్టేటింగ్ మదర్స్కి కానీ అవసరం ఉంటుంది. బట్ ఈ ప్రాపర్ హైడ్రేషన్ లేక కూడా ఈ కాన్స్టిపేషన్ పైల్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. సో ఏదన్నా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మనకి ఇనీషియల్ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇమీడియట్గా మీరు వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నీ క్యూర్ అయిపోతాయి. సో ఇది పైల్స్ గురించి అండ్ ప్రెగ్నెన్సీలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే కన్సల్టేషన్ కోసం కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి.